మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా వరుస నష్టాల తర్వాత కోలుకొని లాభాలతో క్లోజ్ అయ్యాయి. సో మన మార్కెట్స్ కూడా ఇవాళ పాజిటివ్గా ఓపెన్ అవుతాయని ఎస్ఎక్స్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది. సో రకరకాల రీజన్స్తో మన మార్కెట్స్ వరుసగా లాస్ట్ 4 డేస్గా ఇన్ఫ్యాక్ట్ నష్టాలతో క్లోజ్ కావడం చూసాం. సో ఈ మార్నింగ్ కొద్దిగా రెస్పైట్ వీకెండ్ అండ్ ఆల్సో ఇవాళ ఆర్బీఐ మానిటరీ పాలసీ కూడా ఉంది. సో అందరూ కూడా రేట్ కట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంట్రెస్ట్ రేట్స్ ఏ మేరకు తగ్గిస్తారు, 0.25 నుంచి 0.4% వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ రెపో రేట్ కట్ కోసం ఎదురు చూస్తుంది. దీనికి తోడుగా ఇంకా రేట్ కట్స్, ఫర్దర్ రేట్ కట్స్ గురించి ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్తారు, ఫిస్కల్ డెఫిసిట్ గురించి ఏం మాట్లాడతారు, అలాగే జీడిపి నెంబర్స్ గురించి ఎటువంటి అంచనాలతో ఆర్బీఐ ఉంది, ఇవన్నీ అందరూ ఎదురు చూస్తున్న అంశాలు. మరొక 3 గంటల్లో మనకు ఆర్బీఐ మానిటరీ పాలసీ రాబోతోంది అరౌండ్ 12 o'clock. సో ఇక నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు ఇవన్నీ కూడా మనకు వరుసగా రకరకాల లెవెల్స్ని టచ్ చేస్తూ వెళ్ళటం చూస్తున్నాం. సో నిన్న కూడా 11,257 వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ రికవర్ కావటం అనేది చూసాం. మొన్న ఇదే పరిస్థితి ట్యూస్డే రోజు కూడా. సో ట్యూస్డే నిన్నటి లో ఆల్మోస్ట్ 200 మూవింగ్ యావరేజ్ దగ్గరగా ఉన్నాయి, కాబట్టి అక్కడ కొంత సపోర్ట్ దొరుకుతుంది ఇండెక్స్ సంబంధించి. అదర్వైజ్ ఒక వైలెంట్ కన్సాలిడేషన్ మనం మార్కెట్స్లో చూస్తున్నది. సో 2 రోజుల మానిటరీ ర్యాలీ ఎప్పుడైతే ఆర్బీఐ నిర్మలా సీతారామన్ రేట్ కట్స్, కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్స్ని అనౌన్స్ చేశారో ఆ 2 డేస్ మనం ఒక మానిటరీ ర్యాలీ చూసాం. అక్కడ నుంచి మార్కెట్స్ మళ్ళీ రీట్రేస్ అయ్యాయి, చాలా వరకు లాభాలు తుడిచిపెట్టిపోయాయి. ఎస్పెషల్లీ బ్రాడర్ మార్కెట్స్లో ఇండెక్స్ పరంగా మనం ఇంకా అంత రిట్రేస్మెంట్ చూడలేదు. బట్ బ్యాంకింగ్ స్టాక్స్లో మాత్రం హ్యూజ్ సెల్ ఆఫ్ అనేది మనం గమనిస్తున్నాం. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ రకరకాల సంక్షోభాలను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటుంది. అది ఎన్బిఎఫ్సీల నుంచి బ్యాంక్స్కి, బ్యాంక్స్ నుంచి మళ్ళీ ఎన్బిఎఫ్సీలకి, ఇప్పుడు తాజాగా రియల్ ఎస్టేట్ సెక్టర్, హెచ్డిఐఎల్ ప్రమోటర్స్ నిన్న అరెస్ట్ చేశారన్న వార్తలు వచ్చాయి. సో కంట్రీస్ వన్ ఆఫ్ ది లీడింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ హెచ్డిఐఎల్. సో ఈ కంపెనీ ప్రమోటర్ సారంగ్ వాధ్వాని, రాకేష్ వాధ్వాన్, సో వీళ్ళిద్దరినీ తండ్రి కొడుకులు, వీళ్ళిద్దరూ వీళ్ళు హెచ్డిఐఎల్ ప్రమోటర్స్, వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేయటం అనేది కార్పొరేట్ సర్కిల్స్లో ప్రస్తుతానికి సంచలనంగా మారింది. ఎందుకంటే పిఎంసి, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ అని, ముంబై బేస్డ్ బ్యాంక్ ఇది. సో ఈ బ్యాంక్లో వీళ్ళు ఆల్మోస్ట్ ఒక సెక్టర్కి 5% కంటే ఎక్కువ ఇవ్వకూడదు అని నియమాలు చెప్తున్నప్పుడు కూడా 73% ఆఫ్ లోన్స్ మొత్తం కూడా ఒకే కంపెనీకి ఈ బ్యాంక్ ఇచ్చింది. అంటే ఇక ఆల్మోస్ట్ ఈ బ్యాంక్ డబ్బులన్నీ కూడా వీళ్ళే తీసేసుకున్నారు హెచ్డిఐఎల్. అవి ఇప్పుడు రీపే చేయలేని పరిస్థితిలో ఆ కంపెనీ ఉంది. సో ఒక బ్యాంక్ క్రైసిస్లో పడుతున్న సందర్భంలో ఆర్బీఐ రియాక్ట్ అయ్యి ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి మనకు. సో బ్యాంకింగ్ సెక్టర్లో ఎప్పటికప్పుడు మనం రకరకాల సంక్షోభాలు చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ మధ్య అందరూ బ్యాంక్ షేర్స్ అమ్మేసి మిగతా షేర్లోకి మారుతున్నారు, లేదా బ్యాంకింగ్ సెక్టర్లో ఉండదలుచుకున్న వాళ్ళు కేవలం 2 బ్యాంక్స్ మాత్రమే నమ్ముకుంటున్నారు. ఏంటి ఆ బ్యాంక్స్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్. ఈ బ్యాంక్ ప్రమోటర్స్ ఇటువంటి పనులు చేయరు, వీళ్ళు చాలా ఇంటిగ్రిటీ ఉన్నది, ఈ బ్యాంక్స్కి బిజినెస్ మోడల్ అనేది ఫ్లాలెస్గా ఉంది, చాలా కేర్ఫుల్గా ఉంటారు, చాలా ప్రూడెంట్గా ఉంటారు, కార్పొరేట్ గవర్నెన్స్లో హైయెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవుతారన్న నమ్మకంతోనే హెచ్డిఎఫ్సి బ్యాంక్. అందుకనే మనం లాస్ట్ 10 డేస్గా కనుక మనం గమనిస్తే, ఆల్మోస్ట్ 23 సెప్టెంబర్ నుంచి కనుక మనం చూస్తే చాలా చాలా బ్యాంక్ స్టాక్స్లో మనం సెల్లింగ్ చూసాం. బట్ మార్కెట్ క్యాప్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ 2 కలిపితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఉన్న మిగతా బ్యాంకులు అన్నిటి మార్కెట్ క్యాప్ కంటే కూడా 10% ఎక్కువ ఉంది. ఇదే బిఫోర్ సెప్టెంబర్ 23 10% తక్కువ ఉంది. వేరాజ్ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇంకా మిగతా 7 అదర్ బ్యాంక్స్ కలుపుకొని వాటి మార్కెట్ క్యాప్ కంటే కూడా ఈ 2 బ్యాంక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10% ఎక్స్ట్రా ఉంది. సో షిఫ్ట్ అయిపోతున్నారనమాట. లాస్ట్ 10 డేస్లో జరిగిన పరిణామం ఇదేదో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరిగింది కాదు, లాస్ట్ 10 డేస్లోనే మనం ఇటువంటి పరిణామాలు చూస్తున్నాం. ఓవైపు నుంచి ఇప్పుడు అనుకున్న మనం కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర నుంచి ఆర్బీఎల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ ఇవన్నీ కూడా. ఎస్ బ్యాంక్ ఆఫ్కోర్స్ నిన్న వచ్చింది అంతా కూడా ట్రేడింగ్ బౌన్స్, అంతేగాని బ్యాంకులో ఏదో చైర్మన్నో లేకపోతే ఎండీనో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మా బ్యాంక్ ఏమి ఇబ్బంది లేదని. సో దాన్ని బట్టి జరిగింది కాదు అది, ఇదంతా కూడా ఒక ట్రేడింగ్ బౌన్స్. సో మళ్ళీ 45-50 లెవెల్స్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బిజినెస్ బాగుందా లేదా ఈ బ్యాంక్ అనేది
అప్పుడు చూడటం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ట్రేడర్స్ ఆడుకుంటూ ఉంటారు కాబట్టి వీక్ హార్టెడ్ పీపుల్ ఎవరు కూడా ఎస్ బ్యాంక్ లాంటి బ్యాంక్స్ జోలికి ఎంతమాత్రం వెళ్ళదు. అది డబుల్ కావచ్చు కాక ఇప్పుడున్న రేట్ నుంచి, లేదా ట్రిపుల్ కావచ్చు కాక, బట్ లెట్స్ నాట్ టచ్ టెయింటెడ్ బ్యాంక్స్ ఈవెన్ విత్ ఏ బార్జ్ పోల్. మరొక అట్రాక్టివ్ సెక్టర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనిపిస్తుంది పిఎస్యు సెక్టర్. సో మార్కెట్లో లిక్విడిటీ లేదని ఎవరన్నారు, మార్కెట్లో డబ్బు లేదని ఎవరన్నారు, అందరి దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది ఇన్వెస్టర్స్ దగ్గర, ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యం సరిపోవడం లేదంతే. నిన్న ఐఆర్సిటీసీ ఐపీఓ చూస్తే 112 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అంటే ఒక క్వాలిటీ కంపెనీ మార్కెట్లోకి వస్తే ఇన్వెస్టర్ సమాంతం ఎగబడి వాటేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి 640 crore ఐపీఓకి 72,000 crore డబ్బు వచ్చింది. సో దట్ షోస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ మార్కెట్. ఓన్లీ థింగ్ ఈజ్ ఈ సెంటిమెంట్ నెగిటివ్గా ఏదైతే ఉందో దీన్ని పాజిటివ్గా మార్చేందుకు అఫ్కోర్స్ ప్రభుత్వపరంగా కొన్ని చర్యలు జరుగుతున్నాయి, బట్ అవి సరిపోవడం లేదు. మరికొన్ని ట్రిగ్గర్స్ రావాల్సి ఉంది. అవి ఏమిటి అనేది మనం ఎవరూ చెప్పలేము. ఇప్పుడే ప్రభుత్వం వైపు నుంచి వస్తుందా, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ వైపు నుంచి వస్తుందా, కార్పొరేట్ ఎర్నింగ్స్లో వచ్చే జంప్ వలన మార్కెట్ పెరుగుతుందా, ఇవన్నీ ప్రస్తుతానికి ఎవరికీ తెలియదు. అదర్వైజ్ మనం ఇప్పుడు చూసినట్లుగా ఐఆర్సిటీస్ లాంటి మోనోపాలీ బిజినెసెస్, పిఎస్సిల్లో మనం ఈ మధ్య చూసాం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎంత స్ట్రాంగ్గా పెరిగాయో, బీపీసీఎల్ అలాగే హెచ్పిసిఎల్ 42% రిటర్న్ ఇచ్చింది ఇయర్లో, బీపీసీఎల్ అండ్ ఐఓసి ఇవన్నీ కూడా హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చాయి ఈ సంవత్సరంలో. ఎందుకు అంటే ప్రభుత్వం ఈ బిజినెస్లని డైవెస్ట్ చేస్తుంది, తనకున్న వాటాను అమ్మేసుకుంటుంది, ప్రైవేటైజ్ అవుతున్నాయి. సో ఆటోమేటికలీ వాటికి ఆ ఓనర్షిప్ మారటంలో వచ్చే బెనిఫిట్ మార్కెట్స్ ముందే పసిగట్టి ఆ స్టాక్స్ని కొంటున్నాయి. అలాగే కార్పొరేట్ రేట్ ట్యాక్స్ కట్, కార్పొరేట్ ట్యాక్స్ కట్ అనేది పిఎస్యు స్టాక్స్కి చాలా కీలకం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 35-45% ట్యాక్స్ కడుతున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు హ్యూజ్ బెనిఫిట్స్ వస్తాయి రాబోయే సంవత్సరాల్లో. అందుకనే పిఎస్యు స్టాక్స్లో ఈ మధ్య మనం అది మైనింగ్ కావచ్చు, లేదా ఇన్సూరెన్స్ కావచ్చు, లేదా ఆయిల్ మార్కెటింగ్ కావచ్చు, మరొకటి కావచ్చు, పిఎస్యు స్టాక్స్ పట్ల అందరూ కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీని, మార్కెట్స్లో వచ్చే ర్యాలీని పిఎస్యు స్టాక్స్ లీడ్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సో మనం ఎప్పటికప్పుడు మారుతున్న ఈ డైనమిక్స్ని అర్థం చేసుకుంటూ పోర్ట్ఫోలియోస్ని కనుక రీస్ట్రక్చర్ చేసుకోగలిగితే, చాలామంది చూస్తున్నాం మనం ఎప్పుడో ఫలానా షేర్ కొన్నామండి అక్కడ పడేసి ఉంచామని, అలా పడేసి ఉంచితే వెల్త్ క్రియేట్ చేయలేము మనం. అట్లీస్ట్ 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారైనా మన పోర్ట్ఫోలియోని రీస్ట్రక్చర్ చేసుకోవటం ఇంపార్టెంట్ అని మనం పదే పదే అనుకుంటున్న అంశం. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో వీకెండ్ వీక్ లాస్ట్ డే ప్రవేశించింది, ట్రేడింగ్ పొజిషన్స్ ఏ విధంగా తీసుకోవచ్చు? యా ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ 12-13 days బ్యాక్ ఏదైతే ర్యాలీ చూసామో ఆ ర్యాలీ రిట్రేస్మెంట్ అనేది జరుగుతుందండి ఇప్పుడు. సో మనం ఆల్మోస్ట్ 10,670 నుంచి 11,690 అంటే 1,000 points పెరిగింది మార్కెట్. ఎఫ్ఎం ఫైనాన్స్ మినిస్టర్ ఏదైతే సాప్స్ ఇచ్చిందో ట్యాక్స్ కట్స్ గురించి, సో దానిలో మనం ఆల్రెడీ 40% రిట్రేస్ అయ్యాం. 1,000 points 400 points కరెక్ట్ అవటం చూసాం. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే 11,220 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్లో, అది 200-day మూవింగ్ యావరేజ్. సో ఆ ప్రైస్ పాయింట్ వస్తే కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ యూనో మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా 11,243 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో 20-day మూవింగ్ యావరేజ్ అండ్ 200-day మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ సేమ్ పాయింట్స్ దగ్గర ఉన్నాయి, ఎక్సెప్ట్ ఫర్ 20 points. సో ఆ రేంజ్ అనేది డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ అండ్ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఇద్దరు కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో మనం పదే పదే చెప్పాం రియాక్షన్స్లో మార్కెట్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చని, బట్ డెఫినెట్లీ 11,141 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే 11,220 కింద క్లోజ్ అయింది 1-2 days అంటే కనుక మళ్ళీ వీక్నెస్ అనేది మార్కెట్లో కొనసాగుతుంది. ఇన్ కేస్ 11,141 కట్ అయింది అంటే కనుక మేబీ అక్కడ నుంచి 200-300 points పడే ఛాన్స్ ఉంది. సో ఈ పొజిషన్స్ ఎంట్రీ కోసం డెఫినెట్లీ మంచి పాయింట్స్ అని చెప్పుకోవచ్చు మనం. మేబీ 70-80 points పడితే కనుక అప్పుడు ఏమవుతుందంటే 70-100 points స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ ఒకవేళ మార్కెట్ ర్యాలీ వచ్చింది అంటే కనుక ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 11,694 అంటే క్లోజ్ టు 300-400 points అప్సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 1:3 రిస్క్ రివార్డ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఆల్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం నిన్న మనం. సో 28,570 అనేది 200-day మూవింగ్ యావరేజ్. సో దాని కింద ఉన్నంత కాలం ఫర్దర్ వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఆ వీక్నెస్ అనేది 27,573 దాకా కూడా రావచ్చు, విచ్ ఇస్ అబౌట్ 900 points ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు బ్యాంకింగ్లో చాలా వీక్నెస్ ఉంది ఎక్సెప్ట్ ఫర్ 2 banks, మేబీ కోటక్ అండ్ HDFC. సో మనం చూస్తే కనుక ఎఫ్ఎం అనౌన్స్మెంట్ అయిన రోజు నుంచి చూస్తే కనుక ఆ లోస్ కూడా కొన్ని స్టాక్స్లో బ్రీచ్ అవటం చూసాం. ఎఫ్ఎం అనౌన్స్ చేసిన డే నుంచి లోస్ ఏవైతే ఫామ్ అయ్యో ఆ లోస్ కూడా బ్రీచ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే కనుక 273 నుంచి ఆల్మోస్ట్ 314 దాకా ర్యాలీ రావటం చూసాం. అండ్ వితిన్ 1 week మళ్ళీ 10 days అది
273 కూడా బ్రీచ్ అయ్యి దాని బిలో వెళ్ళటం చూసాం. సో అలాంటి స్టాక్స్ని కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. అండ్ స్టాక్స్ ఏవైతే ఎక్కువ కరెక్ట్ అవ్వలేదో మేబీ వాటిలోనే స్ట్రెంగ్త్ ఉందని మనం అనుకుంటాం. సో బజాజ్ ట్విన్స్ కానీ, హెచ్డిఎఫ్సి ట్విన్స్ కానీ, లేదంటే కోటక్ బ్యాంక్ కానీ, ఇలాంటి స్టాక్స్లోనే బ్యాంకింగ్ స్పేస్లో ఉంటే కనుక తీసుకోవాలి. అండ్ మిడ్ క్యాప్ స్పేస్లో కూడా సేమ్ ఫార్ములా వీ షుడ్ యూజ్ అండి. సో ఎప్పుడైతే మనకి 20th రోజు ఏదైతే బాటమ్ ఉన్నాయో ఆ బాటమ్స్ బ్రీచ్ అయితే ఆ స్టాక్స్ని అవాయిడ్ చేయాలి. అండ్ స్టాక్స్ ఏవైతే 40-50% రిట్రేస్ అయ్యాయో వాటిలో మేబీ లాంగ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మేబీ గ్రాఫైట్ ఇండియా లాంటి స్టాక్స్లో వీ క్యాన్ లుక్ అట్, ఎందుకంటే 252 నుంచి ఆల్మోస్ట్ 380 దాకా పెరగటం చూసాం. ఇప్పుడు అరౌండ్ 280 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో 30 రూపీస్ రిస్క్ ఉంటుంది గ్రాఫైట్లో ఈ స్టేజ్ నుంచి. ఒకవేళ పెరిగింది అంటే కనుక 60-70 పాయింట్స్ రివార్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ట్రేడర్స్కి? ట్రేడింగ్ పరంగా ఈరోజు మార్కెట్స్ కొంచెం ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. నిన్న కానీ చూసుకుంటే మనకి వొలటాలిటీ ఉంది, అయితే కొంత లో నుంచి మళ్ళీ రికవరీ అనేది చూస్తున్నాము. అయితే ఈరోజు నేను కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా మటుకు ఫ్లాట్గా కొనసాగడానికి అవకాశం ఉంది, కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఇమీడియట్గా అయితే పొజిషన్స్ మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పెద్దగా తీసుకోవద్దని సజెస్ట్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 28,800 నుంచి 900 మ్యాక్సిమం హయ్యర్ లెవెల్స్లో అంతకుమించి పెద్దగా పెరకపోవచ్చు, కాబట్టి అది ఒక అక్కడికి వచ్చినప్పుడు అదొక సెల్లింగ్ పాయింట్గా చెప్తాను. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్గా ఉందని మనం గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే నేను కూడా 11,400-420 దగ్గర రెసిస్టెన్స్ అనేది ఉండొచ్చు, కాబట్టి ర్యాలీస్లో నిఫ్టీ ఫ్యూచర్స్ని కూడా సెల్ చేసి హోల్డ్ చేయమని చెప్తాను. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఈరోజు బయింగ్ వెళ్ళాలి అనుకుంటే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ని లాస్ట్ ఫ్యూ డేస్గా ఇది హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది, కొంచెం ఈ లెవెల్లో కొంత ఈ స్టాక్ ఆడడానికి అవకాశం ఉంది. సస్టైన్ కాగలిగితే దీన్ని 2650 ఆ లెవెల్ స్టాప్లాస్ పెట్టుకొని పై చేస్తే 2720-2732 లెవెల్స్ని ఇంటర్డే లేదు టెస్ట్ చేసే అవకాశం ఉంది, కాబట్టి ఇంటర్డే కోసం ఎవరి డిప్లో డాక్టర్ రెడ్డిస్ని బై చేయమంటాను. తర్వాత పొజిషనల్ ట్రేడింగ్కి బయింగ్ వెళ్ళాలి అనుకుంటే ఇన్ఫోసిస్ ఒకటి బై చేసుకోమని సజెస్ట్ చేస్తానండి. ఇది లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది, అయితే ఈ 780 లెవెల్స్లో కొంత ఈ స్టాక్ ఆగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వీక్ రిజల్ట్ ఇన్ఫోసిస్ ఉన్నాయి, ఆ లోపల ఒక చిన్నపాటి ర్యాలీ అనేది రావచ్చు, కాబట్టి ఒక పొజిషనల్ ట్రేడింగ్ పరంగా దీన్ని బై చేసుకొని 762 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. అది మళ్ళీ 804-812 దాకా పెరగడానికి అవకాశం ఉంది. ఇక సెల్లింగ్ విషయానికి వస్తే ర్యాలీస్లో ఇండియా బుల్స్ హౌసింగ్ని 266 క్లోజ్ అయింది, ఇది 272-274 ఆ లెవెల్స్కి వచ్చినా లేకపోతే 270 బిలో కంటిన్యూగా ట్రేడ్ అవుతున్నా కూడా దీన్ని 280 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని సెల్ చేయమంటాను, అయితే స్టాప్ లాస్ కొంచెం దూరంగా ఉంచమని చెప్తాను. ఇక డౌన్ సైడ్ చూసుకుంటే 240-224 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకొక సెల్లింగ్ అంటే మెటల్స్ అటు బ్యాంక్ నిఫ్టీతో పాటు బ్యాంకింగ్ స్టాక్స్తో పాటు మెటల్స్ సెక్టర్ కూడా చాలా వీక్ అయింది. నిన్న చూస్తే మార్కెట్లో అవే ఎక్కువ శాతం పడ్డాయి, కాబట్టి హిండాల్కో కానీ టాటా స్టీల్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు కాదు ఏమైనా ర్యాలీ వచ్చినప్పుడల్లా కూడా ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాను. ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీస్తున్నాం కొన్ని ప్రకటనల తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. సో బ్రేక్ టైంలో మాట్లాడుకున్న హెచ్డిఐఎల్ ఇది ఒకనొకప్పుడు పేరు మోసిన రియల్ ఎస్టేట్ సంస్థ. సరే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేశారనేది పక్కన పెడితే మార్కెట్ పెర్ఫార్మెన్స్ చూస్తే కరెక్ట్గా 9 సంవత్సరాల క్రితం ఈ స్టాక్ ప్రైస్ 350 రూపాయలు, ఇవాళ 3.50 రూపాయలు. సో అంటే దాదాపుగా 99% తుడిచిపెట్టిపోయింది ఈ కంపెనీలో ఎవరైనా 350లు కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే. సో అటువంటి దారుణాలు మార్కెట్లో జరుగుతూ ఉంటాయి, అందుకనే పదే పదే చెప్తూ ఉంటాం కంపెనీ ప్రమోటర్స్ కార్పొరేట్ గవర్నెన్స్ ఫాలో అవుతున్నారా లేదా, బిజినెస్ మోడల్ ఏంటి, ఇవన్నీ మనం స్టడీ చేయగలిగితేనే ఏ కంపెనీలో అయినా ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే శుభ్రంగా మానుకొని పక్కనే డబ్బులు ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం, లేకపోతే మరొకటి చేసుకున్నాం, వేరే పక్కింటివాడికి చిట్ ఫండ్లో కట్టి అక్కడ నష్టపోయినా పర్లేదు, ఏదో పక్కింటివాడు బాగుపడినట్లు అవుతుంది. మరి బాంబేలో ఎవడో మన డబ్బులు దోచుకుని వెళ్ళిపోతుంటే అంతకంటే అన్యాయం అవ్యవస్థీకృతం ఇంకోటి లేదు. కాలస్ లైన్లో ఉన్నారు జయలక్ష్మి హైదరాబాద్ నుంచి. హలో. ఓకే జయలక్ష్మి గారు మన ఉపన్యాసం సందర్భంగా విరమించుకున్నట్లు మాట్లాడే ప్రతిపాదనను. మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో. హలో. యా మీ పేరు? రమేష్ అండి. అడగండి రమేష్. సార్ నమస్తే. సార్ నమస్తే, అడగండి. సార్ ఇది ప్రజా ఇంజనీరింగ్ నేను 3 ఇయర్స్ అవుతున్నాను సార్ నేను తీసుకొని, 8,000 షేర్స్ ఉన్నాయి. అది రేట్ పెరగట్లేదు సార్, అది ఉంచమంటారా తీసేయమంటారా సార్?
అసలు పెరిగే అవకాశం ఎంత మాత్రం లేదండి, మన హైదరాబాద్ కంపెనీయే. ఇప్పుడు అనుకున్నాం ఎవరో బొంబాయి వాళ్ళకి డబ్బులు ఇచ్చే బదులు హైదరాబాద్ వాళ్ళకి ఇస్తే బెటర్ అనుకుంటేనే ఇటువంటి కంపెనీలో ఉండాలి మనం, లేకపోతే బయటకు వచ్చేయడం మంచిది. మీరు ఏ రేట్లు కొన్నారు? 5 రూపీస్ ఏమో తీసుకున్నారు సార్. 5. ఓ, ఇంకేం మరి మంచిగా లాభంలో ఉన్నారు, చాలా లిక్విడిటీ తక్కువ. మీ షేర్లన్నీ ఒకటే రోజులు అమ్మటం అనేది అసంభవం, అసాధ్యం. కనీసం 10 రోజులు పడుతుంది, రోజు కొద్ది షేర్లు అమ్ముకుంటూ వెళ్ళండి. అంతే అంటారు సార్? అంతే అండి, అంతకంటే ఏం లేదు చెప్పడానికి. ఆ కంపెనీ ప్రమోటర్ ఏమాత్రం బిజినెస్ చేస్తున్న దాఖలాలు కనపట్టలేదు. తర్వాత కాలర్ రమేష్. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి సార్. నేను మీడియా స్టాక్ గురించి తెలుసుకోవాలన్నా. డీపీ కార్పు ఇన్వెస్ట్మెంట్ కోసం బాగుంటుందా, లాంగ్ టర్మ్ కోసం అది ఒకటండి. తర్వాత హిందుస్థాన్ జింక్ ఒకటండి. ఈ రెండింటి గురించి చెప్తారండి, ఇన్వెస్ట్మెంట్ కోసం. రెండు కొనుక్కోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసం. యా, డీబీ కాప్ ఐ డోంట్ థింక్ అండి ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా కొనకూడదు, ఎందుకంటే ఎప్పుడైతే మల్టీ ఇయర్ లో స్టాక్ బ్రీచ్ అవుతుందో అలాంటి స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా పనికిరావు. ఓన్లీ ట్రేడింగ్ కోసమే మీరు ట్రై చేయొచ్చు అండి. అండ్ ఈ స్టాక్ కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ 2016 447 రూపీస్ ఉన్న స్టాక్ 139 దాకా పడుతుంది విషయం. ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ బెట్ లాగా తీసుకుంటాను అంటే కనుక ప్రాబ్లీ అటెంప్ట్ చేయొచ్చు అండి. స్టాప్ లాస్ పెట్టుకోవాలి దానిలో కూడా స్ట్రిక్ట్గా. లాస్ట్ మంత్ లో చూస్తే కనుక 131, సో 130 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 139 ఉంది. మేబీ మార్కెట్ ర్యాలీ వస్తే కనుక 178 నుంచి 180 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది డీబీ కాప్. సో ట్రేడింగ్ బెట్ తప్ప ఇన్వెస్ట్మెంట్కి అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి. టిఎస్ఎన్ మూర్తి గారు మెయిల్ పంపించారు, మీరు ప్రతిరోజు మీ ఇన్వెస్ట్మెంట్స్ని రకరకాల అసెట్స్లో డిస్ట్రిబ్యూట్ చేసుకోండి, అసెట్ అలొకేషన్ చేయండి అని ప్రతిరోజు చెప్తూ ఉంటారు. అలాంటిది ఒక బ్యాంక్, ఆర్బీఐ నామ్స్ ఫాలో అయ్యే బ్యాంక్ ఇలాగా పిఎంసి బ్యాంక్ గురించి ఆయన బహుశా మెన్షన్ చేస్తున్నారు, అంటే పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్. దురదృష్టవశాత్తు కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఆర్బీఐ నామ్స్, ఆర్బీఐ సూపర్విజన్ లేదండి ఈ బ్యాంక్ మీద. ఈ బ్యాంక్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ సూపర్విజన్లో పర్యవేక్షణలు నడుస్తుంటాయి. అందుకనే మనం రకరకాల షుగర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని, లేకపోతే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని, ఇప్పుడు మనం చూస్తున్న ఈ పిఎంసీ లాంటి బ్యాంక్స్, ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్స్ కంట్రోల్లో ఉంటాయి. సో మనకు తెలిసిందే ఇక స్టేట్ గవర్నమెంట్స్ ఏ రకమైన కంట్రోల్ చేయగలవో మనం చూస్తూ ఉన్నాం. రకరకాల రాష్ట్రాల్లో రకరకాల ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. సో వాళ్ళకి అనుకూలంగా ఉండే క్రోనీ క్యాపిటలిజం అంటాం మనం. క్రోనీ క్యాపిటలిజం అనేది గత 10 ఏళ్ళుగా చాలా ఎక్కువగా వింటున్నాం మనం. సో ఆ క్రోనీ క్యాపిటలిజం వల్లనే ఇటువంటి సమస్యలు అన్నీ ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పుడు హెచ్డిఐఎల్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఆల్మోస్ట్ పిఎంసీ బ్యాంకును ఓన్ చేసింది. సో బ్యాంక్ ఉన్న 10,000 కోట్లు 9,000 కోట్లు డిపాజిట్స్ అన్నీ కూడా ఈ కంపెనీ తీసేసుకొని వాళ్ళ ఇష్టానుసారం వాడుకున్నారు. సో దీనికి ఆర్బీఐ కంప్లీట్గా అన్నింటినీ ఆర్బీఐ సూపర్విజన్లో తీసుకురావడం ఒకటే బహుశా ఒక మార్గం అవుతుంది, ఎందుకంటే మనకు ఆర్బీఐ మీద చాలా అపారమైన నమ్మకం ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియెంట్లీ రన్ బాడీస్ ఇన్ ది వరల్డ్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా. కాబట్టి అటువంటివి ఏమన్నా చర్యల్ని ప్రభుత్వం బహుశా చేపడితే వీ మే కమ్ అవుట్ ఆఫ్ సచ్ ప్రాబ్లమ్స్, ఆర్ అటువంటివి రాకుండా ప్రివెంట్ చేసిన వాళ్ళం కూడా అవుతాం. తర్వాత జిఏసీ హౌసింగ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు దినేష్. జిఏసీ హౌసింగ్ ఫైనాన్స్ 441 కొన్నారట, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? ప్రస్తుతానికైతే పొజిషన్ అయితే హోల్డ్ చేయండి అండి. జిఏసీ హౌసింగ్ ఫైనాన్స్ మొన్నటి వరకు 200 పైన ఉండేది, ఆ తర్వాత 220 నుంచి చాలా వరకు షార్ప్గా ఈ స్టాక్లో కరెక్షన్ చూసాము. లాంగ్ టర్మ్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో ఇది డీసెంట్ కంపెనీ నేనండి. ఇది ఫండమెంటల్ పరంగా బాగుంది, వాల్యుయేషన్స్ పరంగా కూడా బాగానే ఉంది. అయితే మార్కెట్లో ఈ సెల్లింగ్ అనేది కొన్ని రోజులు కొనసాగడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి 1-2 బయింగ్ పాయింట్లో ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే మీరు యావరేజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఒక కాలర్ లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మునీంద్ర. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. సార్, ఎస్బీఐ స్టాక్ గురించి చెప్తారా? ఇప్పుడు 355 ఎంత ఉంది సార్? అది సో కొందాం అనుకుంటున్నారా? కొన్నారా? కొన్నాను సార్, 400 షేర్స్. 400 షేర్స్ లాభంలో ఉన్నారా నష్టంలో ఉన్నారండి? కొద్దిగా యావరేజ్ చేశాను సార్ దాంట్లో, యావరేజ్లో కూడా కొద్దిగా నష్టంలో ఉన్నారు. సో ఎస్బీఐ పరిస్థితి ఏంటి, టెక్నికల్గా ఎటువంటి వాళ్ళు చెప్తారు? యా, డెఫినెట్లీ ఎస్బీఐ లాంటి స్టాక్ని హోల్డ్ చేయొచ్చు అండి. మేబీ ఇంకా స్టీపర్ కరెక్షన్స్ వస్తే యాడ్ గౌట్ చేయొచ్చు. మనం 2018 అరౌండ్ 232 దాకా లో రావటం చూసాం, అండ్ ఈ మంత్ ఆల్రెడీ 245 దాకా లో రావటం చూసాం. సో మీరు 400 షేర్స్ కొన్నారు, ఇన్ కేస్ మీ దగ్గర అడిషనల్ ఫండ్స్ ఉంటే కనుక ప్రాబ్లీ 230 నుంచి 200 మధ్యలో మీరు యావరేజ్ కూడా చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే బ్యాడ్ న్యూస్ ఉన్నంతకాలం స్టాక్ అండర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో 1-2 ఇయర్స్ వ్యూ ఉంటే ఎస్బీఐలో దెర్ ఇస్ నో థ్రెట్ అండి. సో డెఫినెట్లీ 230 టు 200 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్లో యావరేజ్ చేయండి. సురేష్ మెయిల్ పంపించారు, ఏది బెటర్ స్టాక్, హెచ్డిఎఫ్సీనా, హెచ్డిఎఫ్సీ బ్యాంకా, బజాజ్ ఫైనాన్సా? సో మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం అండి, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ మీరు చెప్పిన ఈ మూడిట్లోనూ నెంబర్ 1 స్టాక్గా మనం
భావించవచ్చు. దీన్ని సింపుల్ అండి, పెద్ద మనం బుర్ర బద్దలు కొట్టుకున్న రేషియోలు అనాలిసిస్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్ క్యాప్ చూడండి, ఫైనాన్షియల్ అమాంగ్ ది ఫైనాన్షియల్స్ దేనికి ఎక్కువ మార్కెట్ వాల్యూ ఇస్తుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ గాట్ మార్కెట్ క్యాప్ ఆఫ్ 683 ఆల్మోస్ట్ 683,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉంది. నెక్స్ట్ ఫాలోడ్ బై హెచ్డిఎఫ్సి విత్ 3.44 లాక్ క్రోర్స్. ఈ రెండు ఆబ్వియస్లీ నెంబర్ 1 and 2. బజాజ్ ఫైనాన్స్ అఫ్ కోర్స్ అది కూడా చాలా చక్కటి ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. రిటైల్ ఫైనాన్స్లో వాళ్ళని మించిన వాళ్ళు లేరు ప్రస్తుతం దేశంలో. సో మూడు మంచి సెలక్షన్ మీద, మూడిట్లోనూ ఈక్వల్గా ఇన్వెస్ట్ చేయండి. కొద్దిగా వీలైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి గివే బెటర్ వెయిటేజ్. తర్వాత ఆర్సీఎఫ్ అండ్ ఫెడరల్ బ్యాంక్ హోల్డ్ చేస్తున్నారట సందీప్ కుమార్. ఆర్సీఎఫ్ 75 రూపాయలు, ఫెడరల్ బ్యాంక్ 96లో యావరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్సీఎఫ్ అయితే యావరేజ్ వద్దని చెప్తారండి, ఉన్న పొజిషన్ ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తాను. మీకు ఇదే స్పేస్లో ఉండాలంటే దీనికన్నా బెటర్ స్టాక్స్ ఆర్సీఎఫ్ కన్నా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే యావరేజ్ మాత్రం వద్దు, ఉన్న పొజిషన్ మాత్రం హోల్డ్ చేయండి. ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే నేను దీన్ని యావరేజ్ చేసుకోమని చెప్తానండి. ఒక విధంగా చెప్పాలంటే ఫెడరల్ బ్యాంక్ ఎక్కువ మీరు తీసుకున్న రేట్ నుంచి ఎక్కువ కరెక్ట్ కాలేదు, చాలా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్ అండి ప్రైవేట్ బ్యాంక్స్లో. కాబట్టి క్లోజర్గా 80-82 ఆ లెవెల్స్ కరెక్షన్స్లో, బాగా కరెక్షన్స్లో వచ్చినప్పుడు మీరు దీంట్లో అదనంగా మీరు కొనుక్కోమని చెప్తాను. తర్వాత శేషసాయి మెయిల్ పంపించారు, ఆయన రకరకాల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్కార్ట్స్, జిఎండిసి, హెచ్డిఎఫ్సి ఏఎన్సి, ఐసిఐసిఐ బ్యాంక్, ఇలా చాలా బ్యాంక్స్లో ఎక్కువగా ఫైనాన్షియల్స్ కనిపిస్తున్నాయి మీ పోర్ట్ఫోలియోలో. సో ఇవన్నీ ఇందులో రెండు ఉంచుకొని మిగతాన్ని అమ్మేసి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను రాశారు. సో తప్పకుండా పనిచేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ముందు ముఖ్యమైన అవసరాలు మూడే కదా, ఆ మూడు తీరిన తర్వాతే మిగతా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ మనం దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి చక్కగా మీరు సొంత ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో హ్యాపీగా కాపురం చేయండి. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం.